వరకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో అందరూ రాయలసీమ నుంచి వచ్చారు. కానీ మనం ఓటు వేసినప్పుడు మాత్రమే మనం ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రైట్ ఉంటుంది. బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వాళ్ళు మనకి మంచి చేస్తున్నారా లేదా అని చెక్ చేసి ఓట్ వేయడమే ఒక ఓటర్కు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. యూత్ మన కంట్రీకి అసెట్, మనం సొసైటీని కన్స్ట్రక్ట్ చేయడంలో కూడా ముందుండాలి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తొలిసారిగా ఓటు వినియోగించుకోనున్న యువత సంబంధించి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మనం ఉన్నాం. ఇక్కడ చదువుతున్న యువ ఓటర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎలాంటి హామీలు రాజకీయ పార్టీల నుంచి కావాలని కోరుకుంటున్నారో వారి మాటలో తెలుసుకున్నాం. తొలిసారిగా ఓటు వినియోగించుకోనున్నారు, ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా రెస్పాన్సిబుల్ పర్సన్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ ఎంథూసియాస్టిక్ టు యూటిలైజ్ మై ఓట్ అండ్ టు టేక్ అ పార్ట్ ఇన్ దిస్ డెమోక్రసీ. అండ్ ఎలా అంటే, ఒక క్యాస్ట్ క్రీడ్ ఎలాంటి బేసిస్ లేకుండా క్వాలిఫికేషన్ యూజ్ చేసి వాళ్ళు మనకి మంచి చేస్తున్నారా లేదా అని చెక్ చేసి ఓట్ వేయడమే ఒక ఓటర్కు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఏ గవర్నమెంట్ ఉంటే, ఎలాంటి ప్రభుత్వం ఉంటే మీకు మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను? విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం అన్ని రంగాల్లోనూ ఇంకా ఎక్కువ సపోర్ట్ రావాలి, ఇంకా ఎక్కువ సదుపాయాలు కనిపించాలని కోరుకుంటుంది. ప్రభుత్వాలు ఎలాంటి పాలసీలు తీసుకొస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? విద్య అనేది ప్రతి ఒక్క పౌరుడిని ఒక అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకున్న విద్యా వ్యవస్థలో కరోనా తర్వాత మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఉన్న రిఫార్మ్స్ అనేవి కొన్ని అవుట్డేటెడ్ అయిపోయి ఇప్పుడు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ తదితర స్కీమ్స్ ద్వారా మనకి రోడ్ లెర్నింగ్ని తీసేశారనమాట. అంటే బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది వేరే ఫీల్డ్లో కొలాబరేట్ అయ్యి అప్పుడు మనకి మంచి ఇన్పుట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది కింది లెవెల్ వరకు పెనిట్రేట్ అయిపోయి గ్రాస్ రూట్ లెవెల్స్కి చేరుకోవాలి. అప్పుడే మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక రోట్ లెర్నింగ్ కాకుండా మంచి రిజల్ట్ అనేది తీసుకొస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది? డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి కదండి, దానికి అన్ని వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేసేలాగా నోటిఫికేషన్స్ అవి వదిలి, నెక్స్ట్ గవర్నమెంటే కాకుండా ప్రైవేట్లో కూడా న్యూ కంపెనీస్ అవి ఓపెన్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యి వాళ్ళకున్న స్కిల్స్ అవి అందులో పెట్టుకుని హ్యాపీగా ఉంటుంది. విదేశీ విద్య ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుంది? విదేశీ విద్య కోసం ఇప్పటికి ఉన్న స్కిల్స్ కాకుండా ఇంకా కొంచెం అభివృద్ధి చేసేలాగా, అక్కడ పోయిన వాళ్ళకి రక్షణ కల్పించేలాగా, ఇంకా అక్కడ చదువుకొని ఇక్కడ భారతదేశంలో వచ్చి ఉపాధి కల్పించుకుంటే ఇక్కడ భారతదేశం అభివృద్ధి అవుతుంది. రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది, ఇక్కడ విద్యార్థులు ఉద్యోగులు ఎలాంటి సౌకర్యాలు కావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఎవరైనా రాజధాని ఎలా ఉంది, అక్కడ పరిపాలన ఎలా జరుగుతుందనే చూస్తారు. అలాగే ఇక్కడ రాజధాని లేనందువలన ఇక్కడున్న ప్రజలు ఉపాధి లేక పక్క రాష్ట్రంకి వెళ్ళి అక్కడ ఉపాధి కలిగించుకొని అక్కడ సరిగ్గా లేక మళ్ళీ ఇక్కడికే వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. అలా కాకుండా ఒక పర్టికులర్ రాజధాని అనేది ఉండటం వలన చాలామందికి ఉపాధి కలిగి ఇక్కడే మన రాష్ట్రంలో మంచిగా ఎర్న్ చేస్తూ ఇక్కడే ఉంటారని. యువత రాజకీయాలకు రావాలనుకుంటున్నారా, వస్తే ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా యూత్ పార్టిసిపేట్ చేయాలి, ఇది ఒక రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. రెస్పాన్సిబుల్ టు పార్టిసిపేట్ అండ్ దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టు చూస్. వాళ్ళు చూస్ చేసుకునే దాంట్లో రెస్పాన్సిబుల్ ఉండాలి, వాళ్ళు పార్టిసిపేట్ చేసేప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. యూత్ మన కంట్రీకి అసెట్, లార్జెస్ట్ యూత్ పాపులేషన్ అంతా మన దగ్గరే ఉంది. సో వాళ్ళకి ఎలాంటి రిఫార్మ్స్ కావాలి, వాళ్ళు అంటే యూత్లో వాళ్ళు ఏం చేంజ్ కోరుకుంటున్నారో సొసైటీలో యూత్ ఆలోచించగలరు, వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలరు. అంటే ఈ టైంలో ఉండే ఒక రిఫార్మేటివ్ థాట్స్ బ్రెయిన్ కానీ మైండ్ సెట్ కానీ అదంతా సప్రెస్ చేసుకోకుండా వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి, వాళ్ళు ముందుకు పార్టిసిపేట్ చేయాలి. ఇంకా టెక్నికల్ ఫీల్డ్తో పాటు టెక్నాలజీతో పాటు మనకి హ్యుమానిటీస్ కూడా కావాలి. నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఆర్ బిల్డింగ్ మెషిన్స్, వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ది సొసైటీ. మనం సొసైటీని కన్స్ట్రక్ట్ చేయడంలో కూడా ముందుండాలి.
అండ్ చూస్ చేసుకునే అప్పుడు అంటే మనకున్న రైట్స్ని యూస్ చేసుకొని, రైట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఏం తెలియకపోయినా మన రైట్ని యూస్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకొని మనం రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. అంటే వెదర్ చూసింగ్ లీడర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళు ఇన్ ఫ్యూచర్ చేయగలరా లేదా వాళ్ళు అకౌంటబుల్గా ఉండగలరా వాళ్ళు తీసుకున్న రోల్కి మన ఓట్కి వాళ్ళు అంటే న్యాయం చేయగలరా. అండ్ మన ఓట్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఇట్స్ ప్రీషియస్. అంటే ఏదన్నా వర్క్ పెట్టుకొని వదిలేయకుండా మన ఓట్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. అండ్ చూస్ చేసుకున్న తర్వాత ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం క్రిటిసైజ్ చేయడానికి మనకి రైట్ ఉంటుంది. క్రిటిసైజ్ చేయడం తప్పు కాదు, ఇట్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అండ్ అది మనం ఓట్ వేసినప్పుడు మాత్రమే మనం ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రైట్ ఉంటుంది. ఇప్పుడు ఓట్స్ వేయకుండా ఉన్న పాపులేషన్లో ఓన్లీ 40% ఆర్ యూటిలైజింగ్ దేర్ ఓట్స్, కానీ క్రిటిసైజ్ చేయడంలో లేదంటే బయటకు వచ్చి అందరినీ క్వశ్చన్ చేయడంలో మాత్రం 90% ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ యూటిలైజ్డ్ యువర్ ఓట్ దెన్ యూ హ్యావ్ ది రైట్ టు క్వశ్చన్. తోటి యూత్ అందరికీ చెప్తుంది ఏంటంటే ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి, అకౌంటబుల్గా ఉందాము. బికాస్ వీఆర్ ది అంటే నేటి బాలలే రేపటి భవిత కదా, ఒకప్పటి మనం బాలలే ఇప్పుడు మనం భవిత ఈ నేషన్కి. సో లెట్స్ బిల్డ్ అవర్ సొసైటీ. వెనకబడిన రాయలసీమని ఎలా అభివృద్ధి చేయాలంటారు? సరే, ఇప్పటి వరకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో అందరూ రాయలసీమ నుంచి వచ్చారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమకి అభివృద్ధి చెందడం చేయలేదు. బేసిక్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, ఇక్కడ వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ వేరే నదుల నుంచి తెస్తాము, ఫిల్టరేట్ చేస్తున్నాము అంటున్నారు, కానీ ఇంతవరకు ఎవరూ చేయలేదు. అలానే రోడ్లో వెళ్ళేటప్పుడు చాలామంది రోగులు ఉంటున్నారు, వాళ్ళ కోసం రోడ్స్ నీట్గా వేయకపోతే మధ్యలోనే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే హాస్పిటల్లో వెళ్తే పేషెంట్స్ని పట్టించుకునే ఫెసిలిటీ కూడా లేదు, అక్కడ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అంటే హాస్పిటల్స్ని నీట్గా శానిటైజ్ చేయడం, వచ్చినప్పుడు ఓపీస్ కానీ ఎలాంటివైనా రెస్పాన్సిబిలిటీగా త్వరగా పట్టించుకునేలా చేయాలి. అలానే వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాస్త త్వరగా వచ్చే ఫెసిలిటీని తీసుకురావాలి. రోడ్స్ కూడా త్వరగా వేస్తే బెటర్గా ఉంటుంది. వెనుకబడిన రాయలసీమలో ఇంకా కంపెనీస్ అలాంటివన్నీ సెక్టార్స్, ఎక్కువగా ఇండస్ట్రీస్ అలాంటివన్నీ కట్టించడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషణ చాలా ఈజీగా అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా కాస్త ఎంప్లాయ్మెంట్గా చేంజ్ అవుతుంది. అప్పుడు మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది. విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రంలో రాజకీయ నాయకులు తమ అభివృద్ధిని మాటల్లో కాదు చేతల్లో చూపించాలని కోరుతున్నారు విద్యార్థులు.